2019 ఎన్నికల్లో నందికొట్కు నిజంలో మీ స్వగ్రామంలోనే దాదాపు 800 పైచిల్కు వైసీపీకి మెజార్టీ వచ్చిందంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాధలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ ఉంది. వేవ్ అంతేనా? వేవ్ ఉంది. ప్రజలు మార్పు కోరుకున్నారా లేకపోతే గాలితో వచ్చిందంటారా? మనము మార్పు అనే ఒకటి అనుకోవాలి. అతని కష్టాన్ని కూడా ప్రజలు గుర్తించినారు, అది వేవ్ కిందనే మనం ఇది చేసుకుంటూ పోవాలి. మనమేమీ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి విలేజ్లో ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ వచ్చింది, మనం ఎందుకు పబ్లిక్ని తప్పబట్టాలి? అతన్ని ఒకసారి చూడాలనుకుంటున్నారు, ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కాబట్టి వస్తుంది. కానీ ఏ గ్రామంలో మనం తప్పొప్పుల గురించి ఆలం చేయాల్సిన పని లేదు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం స్వీకరించాలి, వాళ్ళ నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాలి. ఈరోజు వాళ్ళు చేసినది రేపు ఇంకొకరికి చేయొచ్చు కదా. రేపు పొద్దున 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ ఎవరుంటే బాగుంటుంది, ఎవరుండకూడదు బాగుంటుంది అని ఆలోచన చేస్తారు. బాగా చేసిన అనుకో రెండోసారి కంటిన్యూ అవుతాడు. దీంట్లో ఏమి ప్రజలు మనం ఎప్పుడు కూడా మా గ్రామంలో ఎక్కువ వచ్చింది ఎందుకు పోయింది అంతెందుకు పోయింది అనేది ఎక్కడ మాకు కట్టడి లేదు. ఎవరిని కూడా మనం హింసించేది లేదు. ఏ ఊరికి ప్రజలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం. అట్లా ఇచ్చినప్పుడే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్లయితుంది. ఒక్క నందికొట్కూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు కొల్లగొట్టారు తెలుగు తమ్ముల దేశంతో. నిన్నటి రోజు ఆర్థిక శాఖ మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ గారు దాన్ని సిట్టు కూడా వేస్తున్నారు. దాని మీద వైఎస్ఆర్ పార్టీ ఇది పని మొదలు పెట్టిన వాళ్ళ నుంచి విమర్శిస్తూనే ఉన్నాం, విమర్శించినాం. విమర్శించిన వాళ్ళు నేను కూడా ఉన్నా, కాదని నేను అంటలేను. ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేసుకుంటున్నాను, ఎంక్వైరీ చేసుకుంటున్నాను, అది మనకు అనవసరం సబ్జెక్టు. మీరు విమర్శించినా పార్టీ పరంగా విమర్శించినా వ్యక్తిగతంగా తీసుకుంటే నీరు చెట్టులో మీకు కూడా పాపం ఉంది? లేదు, తిలా పాపం తలా పిడకడం అన్నట్టుగా అక్కడ మీకు మాండ్ర శివానంద రెడ్డి గారితో ఉన్న అనుబంధం కారణంగా మీకు కూడా వాటాలు వచ్చినాయి. ఈ రోజు ఎంక్వైరీ చేసి గమనించాల్సింది ఒకటి, నీరు చెట్టు ఎవరు చేసుకున్నారో వాళ్ళు అనుభవిస్తారు పాపం. ఈడ నాకు సంబంధం లేదు, నేను ఏ రోజు మారిన పార్టీ నువ్వు అది గమనించు. నోటిఫికేషన్ రేపు వస్తుంది అన్న రోజు మారిన పార్టీ మారేది ఆలస్యం కావచ్చు, ఇప్పుడు మారాను కదా. దానికి ముందు జరిగిన సందర్భాలు మీరు చెట్టుకు నాకేం సంబంధం? నందికొట్కు మీ బామర్ది మీ బావగారు మాండ్ర శివానంద రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు అతనితో కుమ్మక్కయ్యారు. ఎంత బాబు అమర్దులమైనా ఒక కాన్స్టిట్యూన్సీ వారు ఎందుకు ఎంటర్ అవుతారు? సొంత అన్నదమ్ములునే ఈ రోజు ఆయనతో ఉన్న అనుబంధం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వని ఒకే ఒక కాజు మీరు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే సముచిస్తాను కల్పిస్తానన్నా కూడా 2019 తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించి ఒకవైపు బావ మాండ్ర శివానంద రెడ్డి గారికి నంద్యాల ఎంపీ టికెట్టు, మీ శ్రీమతి గారికి పాండ్యము టికెట్తో పాటు మీకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామో ఉద్దేశంతో ఈ మూడు పదవులను ఆశించే మీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. అదేం లేదు, వాస్తవంగా అది లేదు. నేను ఇండిపెండెంట్గా ఉండాలనే వచ్చిన బయటికి. మరి వాస్తవంగా ఏంటి అది కాదని? ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా పాండ్యంలో వీక్ ఉంది. మొదటి నుంచి కూడా పాండ్యం సీటు వైసీపీ సీటు ఎవరు నిలబడినా గెలుస్తారు అనే టర్మ్లో మొదటి ఎన్నికలు పోయింది. ఇరాజ్ ప్రతాప్ రెడ్డి కంటే మీరు బెటర్ అవుతారనే ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్లో మనం ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంతకుమించి ఏదేం లేదు. ఆటోమేటిక్గా పార్లమెంట్ టికెట్లు ఇచ్చే దాంట్లో కూడా ఈ పార్టీ పరంగా చూసుకుంటే శివానంద్ కొద్దిగా బెటర్ క్యాండిడేట్ అవుతాడని శివానంద్కి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మనకు ముందేమో వాళ్ళు ఆఫర్ ఇస్తానో మాట్లాడిందో చేసిందో కాదు ఇది. వైసీపీలో ఉన్నప్పుడు సైతము మీరు పాండ్యం నియోజకవర్గంలో క్యాడర్తో పెద్ద సఖ్యతగా ఉండేవారు కాదు, అంటిమ ఉండనట్లుగా ఉండేవారు. ఆ కారణంగానే మీరు టీడీపీ నుంచి బరిలోకి దిగినా కూడా ఎవరు కూడా మీకు పనిచేయడానికి ముందుకు రాలేదు. టీడీపీ శ్రేణులు సైతం మీతో కలిసి పనిచేయలేకపోయారంటున్నారు. దాదాపు వైసీపీలో నేను చేరినంత పన్న మీటింగ్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి తర్వాత. చాలా క్లియర్గా చెప్పాను ఎవరికి అభిమానం ఉన్నా ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్న కూడా దాదాపు 50% అబో మా ఇంట్లో ఉన్నారు, 50% అబో మారినారు పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైసీపీగా కంటిన్యూ అయినారు. చాలా వరకు కొంతమంది మన ఇంటి ఉన్న వాళ్ళు కూడా మన ఇంటి ఉన్నారు. దాంట్లో ఏమి ఇది కాదు, నేను ఎవరిని ప్రెజర్ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ వాళ్ళు చేసుకోండి. నేను ఎవరిని కూడా ఎందుకు పోతావు ఏమిటి అనేది విమర్శించవలసిన అవసరం లేదు. మనకు అనుకున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈక్వేషన్స్ వేయలేకపోతున్నారు. సో నేను ఎన్నాళ్ళు కూకున్నాము మీ కార్యకర్తలకు మనం ఊరుకోరము ఉండాలి, 9 ఇబ్బంది పడినాం కాబట్టి ఆ ఇబ్బంది మళ్ళీ రాకూడదు అనే ఉద్దేశంతో మనం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి
ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.